ఫ్రెండ్స్ మన కంప్యూటర్ సిస్టంలో ఉన్న ఫైల్స్ ఇంకా ఫోల్డర్స్ని ఎలా లాక్ చేయాలి అది ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా అనే దాని గురించి వీడియోలో మాట్లాడదాం ముందు మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ చేయండి దిస్ పీసీని సెలెక్ట్ చేయండి ఇక్కడ డి డ్రైవ్లోకి వెళ్తున్నాను ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చూపిస్తాను ఇప్పుడు ఈ ఫోల్డర్లో కింద ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ప్రాపర్టీస్లోకి వెళ్ళండి హిడెన్ అని కనిపిస్తుంది కదా దీన్ని ఎంటర్ చేయండి అప్లై ఓకే మీద ప్రెస్ చేయండి ఓకే బటన్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి కంప్లీట్గా హైడ్ అయితే అయిపోయింది ఇది ఇప్పుడు మళ్ళీ హైడ్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ పైన వ్యూ అని కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ కింద బాటంలో హిడెన్ ఐటమ్స్ అని కనిపిస్తుంది కదా ఈ బాక్స్ని క్లిక్ చేయంగానే మనకి ఇందాక హైడ్ అయిన ఫోల్డరు మళ్ళీ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో మనకు అంత సెక్యూర్గా అయితే ఉండదు జస్ట్ హైడ్ చేస్తున్నాం అంతే ఫోల్డర్స్ని ఇంకా ఫైల్స్ని వీటిని ఎలా కంప్లీట్గా మనం లాక్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ పైన దీన్ని మొత్తం రిమూవ్ చేసేసి ఇక్కడ సిఎండి అని చెప్పి ఎంటర్ చేయండి ఇక్కడ కమాండ్ విండో అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ యాట్రిప్ ఇంకా అలాగే ప్లస్ హెచ్ స్పేస్ ప్లస్ ఎస్ మళ్ళీ స్పేస్ ప్లస్ ఆర్ స్పేస్ మనం లాక్ చేయాలనుకుంటున్న ఫైల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ సిఎస్ఈ అని కనిపిస్తుంది కదా నేను దీన్ని లాక్ చేయాలనుకుంటున్నాను ఈ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ మీద ప్రెస్ చేయండి చూడండి ఫ్రెండ్స్ సిఎస్ఈ ఫోల్డర్ అనేది కంప్లీట్గా లాక్ అయిపోయింది రిఫ్రెష్ చేసి చూపిస్తాను ఇగోండి ఇప్పుడు ఇది లాక్ అయిపోయింది మళ్ళీ ఎలా ఓపెన్ చేయాలంటే సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ సిఎండి అని చెప్పి ఎంటర్ చేయండి మళ్ళీ విండో అయితే ఓపెన్ అయింది కదా సేమ్ అవే కామెంట్స్ ఇచ్చేయండి కాకపోతే ఇంతకుముందు మనం ప్లస్ పెట్టాం కదా ఇక్కడ ఇప్పుడు మైనస్ పెట్టాలన్నమాట యాటరీ పని చేసి స్పేస్ మైనస్ హెచ్ స్పేస్ మైనస్ ఎస్ స్పేస్ మైనస్ ఆర్ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేయండి ఇంతకుముందు మనం లాక్ చేసింది సిఎస్సి కదా సేమ్ అదే ఫైల్నే ఇక్కడ ఎంటర్ చేయండి క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ స్మాల్ ఉంటే స్మాల్ యాస్ చీజ్కి ఇవ్వండి ఓకే మీద ప్రెస్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ సిఎస్ఈ ఫోల్డర్ అయితే మళ్ళీ మనకు కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ అన్లాక్ అయిందనమాట సో మనం ప్లస్ పెడితే లాక్ అవుతుంది అలాగే మైనస్ పెడితే అన్లాక్ అవుతుందనమాట సో ఈ కమాండ్ ప్రాంప్లో చిన్న కమాండ్ ద్వారా మనం ఫైల్స్ లేక ఫోల్డర్స్ని లాక్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి